సనాతన ధర్మం అంటే ఏమిటి ఇది కోటానుకోట్ల మంది యొక్క ప్రశ్న అసలు సనాతనము అనే యొక్క పదమునకు అర్థం తీసుకుంటూ ఉంటే పరంపరగా అంటే కొన్ని వేల లక్షల ఇంకా దానికి ఒక లిమిట్ అనేది లేని వయస్సు కలిగినటువంటిది అంటే భగవంతుడి చేత నిర్మాణమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ధర్మం ధర్మం అంటే మరి ఒక తల్లి తన బిడ్డలను చక్కగా పెంచడము పోషించడము వారికి కావలసినటువంటి విద్యాబుద్ధులను ప్రథమంగా నేర్పించడము ఒక తల్లి యొక్క ధర్మం అలాగే ఉద్యోగస్తులు వారి యొక్క వృత్తిని సక్రమంగా చేయడము వారి యొక్క ధర్మము ఇలాగా ఎవరైతే వ్యక్తులు వారు చేసేటటువంటి వృత్తులు పనులు వాటియందు పరిపూర్ణమైనటువంటి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ నిరంతరము వారి యొక్క సమస్త కార్యములను నిర్వర్తించుకుంటూ ముందుకు వెళుతూ దైవాన్ని చేరుకోవడం కోసం ఆత్మ జ్ఞానాన్ని సముపార్జించుకోవడం తద్వారా మోక్షాన్ని పొందడం అనేటటువంటిది సనాతన ధర్మము అంటే మరి అయ్యా మీరంతా వివరంగా చెప్పలేక ఇలా చెబితే నాకు ఏ విధంగా అర్థమవుతుంది అనేటటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసం చాలా అర్థవంతంగా దీన్ని వివరించాలి అంటే మనము మన జీవితాన్ని జీవిస్తూ అంటే మన ఇష్టానుసారంగా ఏ విధంగా అయితే జీవితాన్ని జీవించాలనుకున్నామో ఆ విధంగా ఆ జీవితాన్ని పరిమళ భరితంగా జీవిస్తూ కాస్త భక్తి శ్రద్ధ అనేది ముందుగా అలవరుచుకొని నిరంతరము దైవారాధన భక్తి చేసుకుంటూ ఎల్లవేళలా ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని పొందేటటువంటి స్థితిని కలగజేసుకునేందుకు కావలసినటువంటి జ్ఞానాన్ని సముపార్జించి తద్వారా ఆత్మబోధ నీలో నీవు దర్శించుకోదగినటువంటి దైవము ఎవరయా అంటే నీ అంతరాత్మను శోధించుకుంటూ నిరంతరము కూడా ఒక పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని జీవించడం ఒక సనాతన ధర్మంగా మనం చెప్పడం జరిగింది అయితే అసలు ఈ సనాతనం అనేటటువంటి దాని లోపల ఉన్నటువంటి విషయ విశ్లేషణ ఏమిటయా నేను ఎందుకు సనాతన ధర్మాన్ని నమ్మాలి అంటే ఒక తల్లిని బిడ్డ ఎందుకు నమ్మాలి జన్మనిచ్చింది సన్మార్గాన్ని సూచిస్తుంది అలాగే నీకు మంచిని జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది ఎల్లవేళలా నీ మంచిని మాత్రమే అనగా బిడ్డ యొక్క శ్రేయస్సును మాత్రమే కోరుకునేటటువంటిది కన్నతల్లి అదేవిధంగా సనాతన ధర్మము లోపల గురు పరంపర అనేటటువంటిది మనకు రావడం జరిగింది గురువు ఎల్లవేళలా తన యొక్క శిష్యుల యొక్క మంచిని కాంక్షిస్తూ వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని బోధిస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉంటాడు ఆ యొక్క గురు పరంపరను విశ్వసించి వారి యొక్క భక్తి శ్రద్ధతోటి ముందుకు వెళ్ళేటటువంటిది సనాతన ధర్మం అయ్యా మరి ఇంతేనా అంటే కాదు భర్త అడుగుజాడల్లో భార్య నడుస్తూ తన యొక్క సంసారాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఎల్లవేళలా తనను తాను ఉద్ధరించుకుంటూ తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ సమస్త భవబంధాలకు సంబంధించినటువంటి దుఃఖాలను జయిస్తూ సంసారాన్ని ఆనందంగా ముందుకు తీసుకువెళుతూ మరి కష్టాలు ఎన్నొచ్చినా బాధలు ఎన్నొచ్చినా వాటిని దిగమింగుకొని భరించి వాటి నుంచి విముక్తురాలై భర్త సేవలో తరించేటటువంటిది భార్య ఇదంతా కూడా మరి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సనాతన ధర్మం లోపల నుంచి వచ్చినటువంటి అమృత భాండాగారం మానవ జీవన విధాన పరంపర మరి ఈ యొక్క దివ్యమైనటువంటి ఇటువంటి జ్ఞానబోధను మనకు అందిస్తూ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి లోక సుఖినో భవంతు అంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి నినాదాన్ని ఇచ్చేటటువంటిది అంటే లోకములన్నీ కూడా వాడు మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ఎవరైనా కానీ ఆ వ్యక్తి సుఖంగా ఉండాలి లోకా సంస్థ సుఖినో భవంతు అని మనలను ముందుకు నడిపించేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది ఈ సనాతన ధర్మము మరి ఇంతే కాకుండా ఎల్లవేళలా మనలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దుర్వ్యసనాలను దుర్గుణాలను అహంకార మనోబుద్ధి ఇత్యాది సమస్త గుణములను జయించేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని మనలో కలిగించేటటువంటిది అయ్యా మరి ఇంతేనా అంటే అంతేకాదు మరి మీరు చెప్పుకుంటూ వెళుతూనే ఉన్నారు దీనికి అంతమనేది లేదా అంటే సనాతనమైనటువంటి ధర్మము ఎల్లవేళలా కూడా ఈ యొక్క సృష్టి స్థితి లయలను బట్టి మారుతూ ఉంటుంది అలాగే యుగానుసారంగా మారుతూ ఉంటుంది అది ఏ విధంగా మారుతుంది అంటే ఆయా కాలాలను గుణంగా అంటే మీరు ఒక బిందె లోపల చక్కటి మంచినీళ్లను పోస్తే ఆ బిందె యొక్క ఆకారాన్ని ఆ నీరు పొందుతుంది మరి అదే నీరును ఒక గ్లాసులో పోస్తే ఆ గ్లాసు లోపల ఆ యొక్క నీరు అనేటటువంటిది ఆకారాన్ని పొంది అందులో ప్రతి ప్రక్షిప్తం అవుతుంది ప్రక్షిప్తమనగా అందులో నిండిపోయి చక్కగా ఉంటుంది ఈ విధంగా ఉండడమే కాకుండా మరి అదే నీరును తీసుకొని వెళ్ళి బాటిల్లో నింపితే ఆ బాటిల్ ఆకారాన్ని నీరు పొందుతుంది అలాగని మరి నీరు బాటిల్ ఆకారంలో ఉంటుందా అంటే కాదు ఆ నీరు ఎల్లవేళలా శుద్ధంగా చక్కగా పరిపుష్టిగా ప్రవహించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది ఎందులో పోస్తే ఆ పాత్ర యొక్క రూపాన్ని పొందగలిగేటటువంటి స్థితిని కలిగి ఉంటుంది అలాగే సనాతన ధర్మము కూడా ఎల్లవేళలా కూడా నువ్వు సద్భావనతోటి ఆ యొక్క సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ పోతూ ఉంటే నీకు చక్కగా ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ అంటే సంఘటనలు అన్నీ కూడా చక్కగా సద్భావన భరితముగానే ఉంటాయి మరి లేని పక్షంలో దుర్వ్యసనాలతో కూడినటువంటి ఆలోచనలు చండాలమైనటువంటి బుద్ధితోటి ప్రవర్తించేటటువంటి వాడికి అటువంటి ఆలోచనలే కలిగి వాడికి అవే ఎదురొస్తాయి మరి రెండు మిక్స్గా ఉండేవాడికి సగం కష్టాలు సగం సుఖము ఉంటుంది సనాతన ధర్మం చెప్పేటటువంటిది ఏకోత్తరమైనటువంటి విషయము అంటే ఎల్లవేళలా పరమానంద స్థితిని కలిగి ఉండి పరమ పవిత్రంగా జీవిస్తూ ఆనందంగా నీ యొక్క అమృత తత్వభరితమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించు అనేటటువంటిది చెబుతుంది మరి ఇంతవరకేనా అంటే ఇంతవరకే కాదు ఇంతకు మించినటువంటి ఒక విశేషము కూడా మన సనాతన ధర్మం లోపల ఉన్నది అదేంటయా అంటే మనము చేసేటటువంటి పని నిర్మలమైనదై ఉండి నిశ్చలమైన సద్బుద్ధి కలిగి ఉండి చక్కగా దైవారాధన భక్తి కర్మానుష్ఠానము వీటి ద్వారా ముందుకు వెళ్ళేటటువంటి ఒక ప్రవర్తన అలాగే పెద్దల పట్ల గౌరవభావము ఇంతేకాకుండా మన జీవితం అంతా కూడా అమృతమయమయ్యేటటువంటి ప్రతి ఒక్క విధి విధానాలను బోధిస్తూ మనలను భూమండలము లోపల ఉన్నటువంటి సమస్త భోగభాగ్యాలను అనుభవించే విధంగా తీర్చిదిద్దుతూ అదే విధంగా వీటన్నింటి మీద తర్వాత విరక్తి కలిగి ఉండి మరి భగవత్ సన్నిధిని చేర్చగలిగేటటువంటిది సనాతన ధర్మము ఆ దాన్నే సనాతన ధర్మం అంటారు ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేయండి